పాటు వ్యవసాయంతో పాటు కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని ఆర్థిక ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి తగిన సాయం అందిస్తామన్నారు చారీ ట్రస్ట్ వ్యవస్థాపకులు జగన్మోహన్. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మధుర గ్రామ శివార్లో సర్పంచ్ మాధవి నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు సదస్సు కార్యక్రమంలో జోగిపేట ఏడీఏ అరుణ జగన్మోహన్ పాల్గొన్నారు. రైతుల ఎదుగుదలకు త్వరలోనే కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసి రైతులకు చేయూతనిస్తామని జగన్మోహన్ తెలిపారు. కాగా రైతులు ఆరుతడి పంటలను పండించి ఆర్థికంగా ఎదగాలని ఏడీఏ అరుణ సూచించారు. కానీ మన తర్వాత పిల్లల్ని వ్యవసాయం చేయాలని మాత్రం మనసే మనమా సేపు పుట్టలేదు, వాళ్ళకు కూడా ఇష్టం లేదు. దాని నుంచి మార్పు రావాలి. రైతు లేకపోతే తిండే లేదు. అందరూ ఉండొచ్చు, ఒక ఆయన సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉంటాడు, డాక్టర్ ఉంటాడు, ఇంజనీర్ ఉంటాడు, డ్రైవర్ ఉంటాడు, అందరూ ఉంటారు. కానీ అందరికి కావాల్సిన తిండే, ఆ తిండి వాడించే రైతే. గ్రామాలలోకి వచ్చి ఇలాంటి రైతులకు సంబంధించి సహాయ సహకారాలు అందించడానికి ముందుకు రావడం అనేది చాలా అభినందించదగిన విషయం అండి. కాబట్టి మన రైతు సోదరులు అందరం కూడా మీ మీ అవసరాలు ఎలాంటివి, అసలు ఏం కావాలి మనకు, అలాంటి ఎలాంటి దేశం మనం డెవలప్ అవుతాము, ఆర్థికంగా ఎట్లా ముందుకు వెళ్తాము అనేది మీరు కొంచెం. జీవన విధానంలో ప్రతి మనిషికి దైవం ధ్యానం ఎంతో ముఖ్యమని శ్రీ శిరిడీ సాయిబాబా సేవా సంస్థ వ్యవస్థాపకులు సాంబశివరావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం తార్కంపేట్ సాయిబాబా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సత్సంగ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 2 గంటల పాటు అనర్గళంగా భక్తి, ప్రతి మనిషి జీవిత విధానంపై ప్రసంగించి భక్తుల మనసులను దోచుకున్నారు. మనిషి పుట్టిన నుండి ఏ విధంగా జీవించాలో వివరించారు. రావణాసురుడు సైతం తీసుకెళ్ళాడు. ఇందాక అనుకున్నాను కదా, ఇది వైష్ణవ శివ భక్తుల మధ్యన ఉపయోగం. రావణాసురుడు ఉద్దేశం ఏంటంటే రాముడి భార్యని ఎట్లయినా రొట్టు తీసుకుని తన దగ్గర పెట్టుకుంటే రాముడికి నైతికంగా ఒక బాధ కలుగుకోలేని ఒక మానసిక బాధ వస్తాయి. అది రావణాసురుడు ఉద్దేశం. ఏదన్నా సీత అక్కర్లైంది, అతని అక్కర్ల ఎంతోమంది స్త్రీలు కోల్పోతున్న దేవత స్త్రీలు రాముడిని మానసికంగా పొగదీయాలి. అప్పుడు హెచ్చరిక అల్టిమేటం, ఇక్కడ హెచ్చరిక, ఇంకా 10 రోజులకో 15 రోజులకో పౌర్ణమి వస్తుంది. అప్పుడు కుదిరి లేదు, ఏ పౌర్ణమి నాటికి యోగా నాకు రాకపోయేవారు నీ మాంసం మా పండశాలకి ఉదయం టిఫిన్ గేరు.